గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనీ కోట్స్ కార్యక్రమంలో ఇవాల్టి కోట్. మనం ఆర్థికంగా బలంగా ఉండకపోవటానికి లేదా పేదరికంలో ఉండటానికి లేదా అనుకున్నంత స్థాయిలో ఆర్థికంగా ఉండకపోవటానికి ఏమిటి కారణం అని చెప్పి జనరల్గా ఎవరినైనా అడిగినప్పుడు చాలామంది ఇదిగో మా ఫ్యామిలీ కారణమనో, లేకపోతే మా ఊరు కారణమనో, లేకపోతే ఫలానా కారణమనో, లేదా రాజకీయపరమైన పరిస్థితుల కారణమనో, లేదా సాంఘికమైన పరిస్థితుల కారణమనో, భౌగోళిక పరిస్థితుల కారణమనో, లేకపోతే కుటుంబ పరిస్థితుల కారణమనో, సామాజిక పరిస్థితుల కారణమనో, లేకపోతే ఇంకేది కాకపోతే వాళ్ళ పుట్టుక జన్మ నక్షత్రాల కారణమనో, లేదా గ్రహాలు కారణమనో, ఆఖరికి ఏమీ దొరకకపోతే భగవంతుడి కారణమనో చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం గనక ఈ పేదరికానికి కారణం ఏమిటి అని చెప్పి బయట ప్రపంచంలో వెతుకుతున్నంతసేపు మనకు ఏదో ఒక కారణం తప్పకుండా మనకు దొరుకుతుంది. ఫలానా కారణం అని చెప్పి దొరుకుతుంది. ఆ కారణం చాలా నమ్మదగిందిగా కూడా అనిపిస్తుంది మనకు. అది ఈ ప్రపంచంలో ఎవరూ కాదని లేనటువంటి వాస్తవంలా కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మిత్రులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఏ కారణం గురించి అయితే చెప్తున్నామో అదే కారణం ఉన్నప్పటికీ కూడా ఈ ప్రపంచంలో ఆ పేదరిక స్థాయి నుంచి అత్యంత ధనిక స్థాయికి ఎదిగిన వాళ్ళు మనకి డెఫినెట్గా కనపడతారు. మనం ఆ డైరెక్షన్లో చూడగలిగితే, మనం ఆ డైరెక్షన్లో చూస్తే కనుక మనకంటే కూడా అదే కారణం, అంటే మనం పేదరికానికి కారణం ఏదైతే చెప్తున్నామో అదే కారణం ఉన్నప్పటికీ కూడా అత్యంత ధనికులైన వాళ్ళు ఈ ప్రపంచంలో మనకి కోకొల్లలుగా కనపడతారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈ కారణం బయట ఉండవచ్చు కానీ దానికి కావాల్సిన సొల్యూషన్ కానీ, దానికి కావాల్సినటువంటి సమర్థత కానీ, దానికి కావాల్సినటువంటి అర్హతలు కానీ, దానికి కావాల్సినటువంటి నైపుణ్యాలు కానీ, అవన్నీ కూడా మనం మనలో నుంచి బయటికి తీయాల్సి ఉంటుంది. మనం మనలో వెతుక్కుని ఆ అబిలిటీస్ని మనం మనలోంచి బయటికి తీసుకొచ్చినప్పుడు ఈ బయటి ప్రపంచంలో ఎన్ని కారణాలు ఉన్నా సరే ఆ కారణాలన్నింటినీ కూడా త్రోసిరాజని మనం అత్యంత ధనికులు కాగలుగుతాం. అయితే ఇక్కడ కోట్ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన కోట్ ఏంటంటే, మనం మన పేదరికానికి కారణం బయట ప్రపంచంలో వెతుకుతున్నంతసేపు ఎప్పటికీ ధనికులం కాలేం. సో మనం మనలో వెతకాలి. అప్పుడు మనలో ఆ పేదరికానికి కారణం ఏంటో, మనలో ఉన్న లోపం ఏంటో తెలుస్తుంది. ఆ లోపాన్ని మనం అధిగమించిన రోజున మనం కోరుకున్న స్థాయిలో అత్యంత ధనికులం కాగలుగుతాం. ఆలోచించండి. మిత్రులారా.